ఇన్ రిలేషన్షిప్ చాలా కామన్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. కోర్ట్ లీగలైజ్ చేసింది అని అంటారు, కానీ ఏ టర్మ్స్ అండ్ నార్మ్స్ ప్రకారము కోర్ట్ లీగలైజ్ చేసిందో వాళ్ళకి తెలియదు. అండ్ ఇన్స్టెడ్ కోర్ట్ సంగతి పక్కన పెడితే, మీ గురించి ఒకసారి మీరు ఆలోచించుకున్నారా, మీకోసం మీ ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుతుందో, ఎస్పెషల్లీ మీ కిడ్స్ అండ్ మీ పేరెంట్స్. మీ పేరెంట్స్ వాల్యూ రెస్పెక్ట్ మీరు నేలపాలు చేశారు, అంటే మీ పేరెంట్స్ వాల్యూ మొత్తము భూమిపాలు చేశారు కదా. ఒక్కసారి మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించండి. వాళ్ళ లైఫ్ మొత్తం మీరే అని ఊహించుకుంటారు, ఊహించుకోవడం కాదు వాస్తవానికి అదే నమ్మకంతో బతుకుతారు. ఓకే, కానీ మీరు ఏం చేస్తారంటే, మీ లైఫ్ పార్ట్నర్కి తెలియకుండా హిడెన్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తారు. ఏదో ఒకరోజు బయటపడుతుంది. ఇలాంటి విషయమైనా దాగదు, కానీ ఇలాంటి విషయము తొందరగా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి బయటికి వచ్చిన తర్వాత మీరు అప్ ఫ్రంట్గా వెళ్ళిపోతారు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారు, కానీ మీ సొసైటీలో ఏం వాల్యూ ఉంటుంది? పోనీ ఆ థర్డ్ పర్సన్ కోసం మీరు వెళ్ళారు, ఫైన్. వెళ్ళిన తర్వాత మీకు వాల్యూ ఏముంటుందో థర్డ్ పర్సన్ దగ్గర? మిమ్మల్ని ప్రతి ఒక్క విషయానికి స్పై లాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మిమ్మల్ని మానిటర్ చేస్తారు. ఒక్కసారి మీ ఫ్రీడమ్ పోతుంది. మీరు ఒకవేళ మీ ఫ్యామిలీ గుర్తొచ్చి మీరు వెళ్దాము అని అనుకుంటే, పర్మిషన్ తీసుకునే పొజిషన్ వరకు మీరు వెళ్తారు. ఆ పర్మిషన్ తీసుకున్నాక పర్టిక్యులర్ టైం ఫ్రేమ్ ఫిక్స్ చేస్తారు. ఆ టైం ఫ్రేమ్లో మీరు వెళ్ళేసి రావాలి, అది ఫిక్స్. ఒకవేళ మీరు వెళ్ళలేని పొజిషన్ అయితే దానితో గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ గొడవ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఆ గొడవ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మీరే కాంప్రమైజ్ అవ్వాలి, మీరే కాలేలు ముక్కాలి, అంతే కథ, ఫినిష్. కానీ మీ లైఫ్లో మిమ్మల్ని నమ్ముకున్న మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఒకసారి మీరు ఆలోచించండి. ఆ థర్డ్ పర్సన్ వచ్చి అవసరానికి మిమ్మల్ని వాడుకొని, మీ అవసరాలు తీరాక అవసరం లేదు అనేసి వదిలేస్తున్నారు అని మీ లైఫ్ పార్ట్నర్ గురించి మాట్లాడతారు. వాస్తవానికి వస్తే మీతో ఏం అవసరం ఉందని మీతో రిలేషన్షిప్ పెట్టుకున్నారు? మీరు అంటే ఇష్టమనా? కాదు కదా, జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్, అంతే. అది ఎన్ని రోజులు ఉంటుంది? 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ మేబీ 5 ఇయర్స్. తర్వాత మీ మీద మోజు తీరాక ఇంకొకరు వస్తారు, అది ఖచ్చితంగా వస్తారు, మీరు నమ్మలేరు. కానీ ఆ థర్డ్ పర్సన్ మీ లైఫ్ని ఎలా శాసిస్తుంది అంటే, రూల్ చేస్తుంది అని అంటే, మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ అవ్వచ్చు, మీరు చచ్చిపోయాక, మీ రిచువల్స్ అన్ని పూర్తి అయ్యాక, ఇంటికి వచ్చాక తాగేసి తినేసి పడుకుంటారు, ఆ తర్వాత మిమ్మల్ని మర్చిపోతారు. కానీ వాస్తవానికి వస్తే ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ లాంగ్ ఆ మనిషిని ఎంత మిస్ అవుతారో, ఇంక్లూడింగ్ కిడ్స్ కూడా మిస్ అవుతారో ఒకసారి మీరు ఆలోచించుకొని, ఈ ఇలాంటి ఒక రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలా వద్దా అన్నది ఆలోచించుకోండి. ఇన్ రిలేషన్షిప్ కామన్ అన్న ట్రెండ్ని చేంజ్ చేద్దాం. చేంజ్ చేసి ఫ్యామిలీ ఇంపార్టెన్స్ పెంచుదాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. మన ఫ్యామిలీస్ని మనం కాపాడుకుందాం, మన వాల్యూస్ని మనం నిలబెట్టుకుందాం.